అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి మానీలు మెదక్ జిల్లా జిల్లా హెడ్క్వార్టర్ కూడా సంగారెడ్డి ఉండేది తప్పక తెలుసు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తమరు మేమందరం కలిసి అనేక సార్లు తెలంగాణకు మెడికల్ కాలేజీ విషయంలో అన్యాయం జరిగిందని చెప్పి ప్రశ్నించిన విషయం కూడా తమకు తెలుసు అధ్యక్ష అందువల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 50 నెలల కాలంలోనే 50 సంవత్సరాల కాలంలో సమైక్య రాష్ట్రంలో ఒక కాలేజీ కూడా రాలేదు కానీ 50 నెలల కాలంలోనే 6 మెడికల్ కాలేజీ వచ్చింది అధ్యక్ష వారే చెప్పిండు సిద్దిపేట సూర్యాపేట నల్లగొండ మహబూబ్ నగర్ కేంద్ర ప్రభుత్వంతో మనం మాట్లాడి ఈఎస్ఐ హాస్పిటల్ ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ అండ్ ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ తమరు తెలుసు అధ్యక్ష మన ఉద్యమ సందర్భం కొట్లాడితే రెండు వచ్చినాయి తమరు తెలుసు నిజామాబాద్ తమరు జిల్లాలో ఒకటి ఆదిలాబాద్ జిల్లాలో ఒకటి సమైక్య రాష్ట్రంగా ఉన్నాడు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా రాలేదు అధ్యక్ష ఒకటి నిజాం కట్టినటువంటి ఉస్మానియా మెడికల్ కాలేజ్ రెండవది బూర్గుల రామకృష్ణరావు గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు కట్టిన గాంధీ కాలేజ్ తప్ప ఎప్పుడు రాలేదు అధ్యక్ష కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా చాలా సందర్భం చెప్పింది అధ్యక్ష మారిన పరిస్థితులకు అనుగుణంగా మనకు డాక్టర్ల సంఖ్య పెరగాల్సినటువంటి అక్కర ఉన్నది ప్రైవేట్ మెడికల్ కాలేజ్ చదువుకొని కోటి రూపాయలు నష్టపోతూ ఉన్నారని చెప్పి అన్ని జిల్లాల్లో మనం ఒక్కొక్క మెడికల్ కాలేజ్ పెట్టుకోవాలని చెప్పి వారు సంకల్పించి ఇప్పటివరకు పెట్టిన అధ్యక్ష నాకు తెలిసి 2019 జనవరి 20వ తారీఖు నాడు ఇదే సభలో గవర్నర్ గారి ప్రసంగం పైన చర్చ జరుగుతున్నప్పుడు జే ప్రకాష్ రెడ్డి గారు కోరినప్పుడు ఈ హామీ ఇచ్చింది అధ్యక్ష తప్పకుండా మొన్న కేంద్ర ఆ హామీకి లోబడి కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో జిల్లాలకి మెడికల్ కాలేజ్ ఇస్తామని ఒక స్కీమ్ తెచ్చింది అధ్యక్ష కానీ దాని నిబంధనలు ఏం పెట్టిందంటే ఆ జిల్లాలో మీరు మెడికల్ కాలేజ్ కోరుతున్నప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కానీ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కానీ ఉండకూడదనే నిబంధన పెట్టింది అధ్యక్ష దానివల్ల ఆ జిల్లా అక్కడ ఫిట్ కాకపోవడం వల్ల దాన్ని మనం పెట్టలేకపోయినా అధ్యక్ష మిగతా మనం మంచిర్యాల జిల్లా నేను స్వయంగా కరీంనగర్ జిల్లా గురించి కూడా అడిగిన అధ్యక్ష కానీ మా కరీంనగర్ జిల్లాలో 2 ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఉండడం వల్ల అది కూడా ఎలిజిబుల్ కాలేదు అధ్యక్ష ఖమ్మం జిల్లాలో ఒకటి పెట్టితే అది కూడా ఎలిజిబుల్ కాలేదు భద్రాచలం జిల్లాలో ఒకటి పెట్టినాం మంచిర్యాల జిల్లాలో ఒకటి పెట్టుకొని ఎక్కడెక్కడైతే కేంద్ర ప్రభుత్వ పరంగా నిబంధనలు లోబడి మనకు మెడికల్ కాలేజ్ లేని దగ్గర ఉండదు దాంట్లో మాత్రమే సంఘాలకి ఫిట్ కాదు అధ్యక్ష కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చి ఉన్నారు కాబట్టి తప్పకుండా త్వరలోనే పరిశీలన చేసి దాన్ని ఫుల్ఫిల్ చేసేటువంటి ఏర్పాటు చేస్తామని చెప్పి తమరి ద్వారా వారికి తెలియజేస్తుంది అధ్యక్ష రెండో అధ్యక్ష రాజగోపాల్ రెడ్డి గారు చెప్పినట్టుగా వాస్తవంగా గతంలో ఒక బిల్డింగ్ శాంక్షన్ చేసే తప్ప ఒక హాస్పిటల్ అంటూ శాంక్షన్ చేస్తే ఏదైనా ఒకటి ఆఫీస్ శాంక్షన్ చేస్తే బిల్డింగ్లు ఇచ్చిన వారు తప్ప శాంక్షన్లు ఇచ్చిన వారు తప్ప ఎప్పుడు కూడా మనకు స్టాఫ్ ఇవ్వలేదు అధ్యక్ష దాంట్లో బాగానే వారు చెప్పినట్టుగా 54 హాస్పిటల్స్ అప్గ్రేడ్ చేయబడి బ్రహ్మాండమైన బిల్డింగ్లు వచ్చి ఎక్విప్మెంట్ వచ్చి స్టాఫ్ లేక ఏదైతే అని అన్నారు వాస్తవం అధ్యక్ష అది దాంట్లో మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10,000 మందిని డాక్టర్లని నర్సింగ్ స్టాఫ్ని రిక్రూట్ చేయడం కోసం మనకు శాంక్షన్ చేస్తే రకరకాల కారణాల వల్ల కోర్టులలో పెండింగ్ ఉండి కొంత చేసుకోలేకపోయినాం అందులో 10,000లో 4,000 మంది మనం ఇప్పటికీ తీసుకోగలం అందులో డాక్టర్లు కూడా 2,222 మందిని తీసుకోగలం అధ్యక్ష ఈ మధ్య కాలంలో కోవిడ్ సందర్భం కూడా 5,000 పైచిలకు స్టాఫ్ని శాంక్షన్ చేసిండు ఈ కోవిడ్ సర్వీసెస్ అయిపోయిన తర్వాత ఆ మిగిలిపోయినటువంటి 6,000 మంది స్టాఫ్ని అదేవిధంగా కోవిడ్లో తీసుకున్న మొత్తం 5,000 మంది స్టాఫ్ని ఈ 11,000 మందిని తప్పకుండా మనం అనుకున్నట్టుగా ఎక్కడైతే డిమాండ్ ఉండి పేషెంట్లు ఉండి డిమాండ్ ఉండి స్టాఫ్ లేరో ఎక్కడైతే కట్టబడి మనం చేయలేదో తప్పకుండా పనిచేసేటువంటి ఏర్పాటు చేస్తాం అధ్యక్ష నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అక్బరుద్దీన్ ఓవైస్ గారికి సిటీ ఎమ్మెల్యేలకు హామీ ఇవ్వడం జరిగింది గౌరవనీయులు కేటీఆర్ గారు ఇప్పటికే వారు మేమిద్దరం కలిసి 200 బస్ దవాఖాలు ఇప్పటికే ఓపెన్ చేసుకున్నాం మిగతా 150 బస్ దవాఖాలు కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి పేద ప్రజానికానికి ఉచితంగా దాన్ని కూడా చేసుకున్నాం అధ్యక్ష ఏది ఏమైనా నిన్నే ముఖ్యమంత్రి గారు ఒక మాట ఇచ్చిండ్రు వైద్య రంగంలో మనం ఎక్కడున్నామో ఇప్పుడు అర్థమైపోయింది కాబట్టి వైద్య రంగంలో సమూలమైన మార్పులు తెచ్చి గొప్పగా పేద ప్రజానికానికి
కార్పొరేట్ హాస్పిటల్కి పోకుండా ఉచితంగా వైద్యాన్ని అందించేటువంటి సౌకర్యం కల్పిస్తా, దానికోసం ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టాలని చేస్తా అని చెప్పి వాళ్ళు నిన్ననే హామీ ఇచ్చారు కాబట్టి తప్పకుండా సభ్యులు కోరినట్టుగా ఇవన్నీ కూడా రాబోయే కాలంలో తప్పకుండా అయితే అని చెప్పి మనం చేస్తున్నాం. వారు చెప్పినట్టుగా 2 సంవత్సరాలు అవుతుంది. ఏం కావాలంటే అధ్యక్ష ఇది ఎంత చేసినా తక్కువనే అధ్యక్ష, ప్రతి నిత్యం సదురుకోవాల్సిందే, ప్రతి నిత్యం పనిచేయాల్సిందే తప్ప దీనికి ఒక అయిపోయిందని చెప్పి ఎండు ఉండేది ఆస్కారం లేదు. కాబట్టి తప్పకుండా వారు ఎక్స్పెక్ట్ చేసిన పద్ధతిలో తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజానికానికి ఉచితంగా నాణ్యమైన విద్యను అందించడంలో, వైద్యాన్ని అందించడంలో సఫలమైందని చెప్పి ఆశిస్తున్నాను.